వరంగల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఐటీ సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్. మడికొండ పారిశ్రామిక ఐటీ కారిడార్ లో క్వాడ్రంట్ ఐటీ కంపెనీ శంకుస్థాపనకు మంత్రులు హాజరయ్యారు. వరంగల్లో మరో ఐటీ కంపెనీకి శంకుస్థాపన చేశారు మంత్రులు. అమెరికా, కెనడా, బెంగళూరు, హైదరాబాద్ లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్వాడ్రంట్ వరంగల్లోను త్వరలో ప్రారంభం కానుంది. జిల్లాకు చెందిన క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీ సీఈఓ వంశీరెడ్డి స్థానికంగా ఐటీ కంపెనీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అందులో భాగంగా 10 కోట్ల రూపాయలతో మడికొండలో క్వాడ్రంట్ పేరుతో స్టార్టప్ కంపెనీకి మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్ శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు ఎర్రబెల్లి. అందులో భాగంగానే ఐటీ సంస్థలను వరంగల్ తీసుకురావడానికి కేటీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. గతంలో వరంగల్లో అనేక పరిశ్రమలు ఉండేవని, గత పాలకుల నిర్లక్ష్యంతో మూతపడ్డాయన్నారు. రెయిన్స్ ఫ్యాక్టరీ తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వరంగల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే ఐటీ సంస్థలకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు మరో మంత్రి సత్యవతి రాథోడ్. మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రులు. ఈ కంపెనీని ఇక్కడికి తీసుకురావటంలో ప్రముఖ పాత్ర వహించింది మన కేటీఆర్ గారు. కేటీఆర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. వారు కూడా నాకు వరంగల్ను ఒక హెట్టి అబ్బుగా నేను తయారు చేస్తా అని కేటీఆర్ గారు మాట ఇచ్చారు. ఒక్కొక్కటి మరి గుంజుకు రావటం మన ఒక అదృష్టంగా భావించాలని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అనేక మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. వరంగల్ నగరంలో ఒక ఐటీ సెంటర్ ని పెట్టుకోవాలనే ఒక ఆలోచన చేయడం చాలా సంతోషం. జిల్లాలో పుట్టిన బిడ్డలుగా మంత్రులుగా అవకాశం వచ్చినా తప్పకుండా మరి ఈ అవకాశం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక పోషించే విధంగా కృషి చేస్తాం. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. వరంగల్ తో పాటు ఖమ్మం, కరీంనగర్ లలోనూ ఐటీ అభివృద్ధి చెందుతుందన్నారు. సొంత గడ్డపై ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఇక్కడ బ్రాంచ్ ఏర్పాటు చేశామన్నారు క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వంశీరెడ్డి. 2 ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కి కూడా మంచి అనుకూలంగా వాతావరణం ఉన్నట్టుగా ఉంది. అదేవిధంగా గత ఒక సంవత్సరం నుంచి వైజాగ్ లో ఈ స్టార్టప్ యాక్టివిటీస్ కూడా మంచిగానే ఒక స్థాయి వరకు వచ్చింది. ఇక్కడ 2 ఇంక్యుబేటర్స్ ఉన్నాయి. ఎన్ఐటీలో ఒక ఇంక్యుబేటర్ ఉంది, తర్వాత ఎస్ఆర్ కాలేజ్లో ఇంకా ఒక ఇంక్యుబేటర్ ఉంది. ఆ 2 ఇంక్యుబేటర్స్ ద్వారా మంచి స్టార్టప్స్ తయారవుతున్నారు. సో కంపెనీస్ కి అది కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. సో మేము ఇక్కడ 500 సీటర్ బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామండి. సో ఆపరేషన్స్ మనం యాజ్ సూన్ యాజ్ కన్స్ట్రక్షన్ కాగానే స్టార్ట్ చేస్తాము. దాని ముందు నుంచే ఇంకో 6 మంత్స్ లో మనం స్లోగా ఎంప్లాయీస్ని హైర్ చేద్దాం అనుకున్నాం. 50 పీపుల్ నుంచి 100 పీపుల్ వరకు హైర్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ 2 to 3 ఇయర్స్ లో ఒక 500 ఎంప్లాయీస్ని హైర్ చేయాలనే ప్లాన్ తో వెళ్తున్నామండి. సో రియల్లీ వి ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ బీయింగ్ ఎ తెలంగాణ ఐట్ అండ్ దెన్ ఆల్సో వరంగల్ ఐట్. అండ్ యునో హోప్ఫుల్లీ విల్ గ్రో యాజ్ ఎ హైటెక్ సిటీ ఇన్ ఫ్యూచర్. కార్యక్రమం తర్వాత రేపు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు.